వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ అందరి వేళ్లు ఇప్పుడు ఓ చిన్న జీవి వైపు చూపిస్తున్నాయి. చాలా వైరస్లకు ఆతిథ్యం ఇస్తున్న చీకటి జీవి గబ్బెలం నుంచే ఇది వ్యాపించి ఉండొచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఎబోలా, సార్స్, మెర్సులతో ప్రత్యేకంగా లేదా పరోక్షంగా గబ్బిలాలకు సంబంధించి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రతి గబ్బిలంలో కనీసం 2 రకాల వైరస్లు ఆశ్రయం పొందుతాయి. కొన్నిసార్లు నేరుగా గబ్బిలం నుంచి, మరికొన్నిసార్లు మరో జీవిలోకి చేరి అక్కడి నుంచి మనిషిలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు ఇలానే వైరస్ కు కారణమైనట్టు భావిస్తున్నారు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్లకు గబ్బిలాలు ఎలా ఆతిథ్యమిస్తున్నాయి? చీకటి గుహల్లో, గదుల్లో జీవిస్తూ మనుషుల మధ్య సంచరించే ఈ జీవులు వైరస్ వ్యాప్తికి ఎంత మేరకు దోహదపడుతున్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా వచ్చిన చాలా మహమ్మారులు జంతువుల నుంచి మనుషులకు సోకినవే. జెనెటిక్ వైరస్లుగా వీటిని వ్యవహరిస్తారు. వీటికి కారణమైన వైరస్లు ఒక జీవి నుంచి మరో జాతి జీవిలోకి ప్రవేశించి అక్కడ్నుంచి మనుషులకు చేరుతాయి. ఇలా గబ్బిలాల్లో ఆశ్రయం పొందుతున్న 60కి పైగా వైరస్లను పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మనం అలసిపోయే స్థాయిలో పనిచేసిన గాయాలైన కండరాలు అలిసి నలిగి కణస్థాయిలో దెబ్బతింటాయి. ఇప్పుడు వాటిని మరమ్మతులు చేయడానికి శరీరంలోని రక్షణ వ్యవస్థ సచేతనం అవుతుంది. ఈ క్రమంలో మనకు నొప్పులు రావడం ఇంకా ఎక్కువ చేస్తే వాపు రావడం, జ్వరం వంటివి బయలుదేరతాయి. ఇదంతా కూడా మన శరీరం జరిగిన నష్టాన్ని మరమ్మతు చేసుకునేందుకు చేసే ప్రయత్నంలో సహజంగా తలెత్తే ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో ఇది శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా జరిగి న్యూమోనియా వంటి పరిస్థితి తలెత్తి ప్రాణహాని జరగొచ్చు. ప్రస్తుతం ఇలానే జరుగుతోంది. ఈ విషయంలో గబ్బిలం చాలా ప్రత్యేకమైంది. అది ఎగిరేందుకు నిమిషానికి 100 సార్లు నిలకడగా రెక్కలను ఊపుతుండటంతో దాని కండరాలు కణస్థాయిలో దెబ్బతింటాయి. కాబట్టి వాటికి మరమ్మతులు చేసేందుకు శరీర రక్షణ వ్యవస్థ ఎప్పుడూ చురుగ్గా ఉండడం వాటికి అలవాటవుతుంది. కాని అది నియంత్రిత స్థాయిలోనే ఉంటుంది. ఇది ఆ జీవికి మరో రకంగా ఉపయోగపడుతుంది. వైరస్లు దాడి చేస్తే ఈ రక్షణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కొన్ని గబ్బిలాల్లో ఈ వ్యవస్థ వైరస్లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అవి వైరస్లతో పోరాడకపోయినా వాటి నుంచి శరీరానికి హాని జరగకుండా అడ్డుకుంటాయి. దీంతో గబ్బిలం శరీరం వైరస్ల నివాసంగా మారుతుంది. అంటే ఆ వైరస్లు గబ్బిలాన్నేమీ చేయలేవు, కేవలం దాని ఒంట్లో స్థావరాన్ని పెట్టుకుంటాయన్నమాట. ఈ క్రమంలో గబ్బిలం నుంచి మరో జీవికి లేదా మనిషికి ఇది చేరితే కొత్త వ్యాధికి కారణం అవుతుంది. ఇవి ఎలా వ్యాపింపజేస్తాయి? గబ్బిలాలు స్వల్ప సమయంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. ఈ క్రమంలో అవి మార్గం మధ్యలో ఏవైనా జంతువులను కొరకడం, మలమూత్రాలను విసర్జించే క్రమంలో వైరస్లను వ్యాప్తి చేస్తాయి. ఈ గబ్బిలాలను ఎవరైనా తాకినా, వేటాడినా, భుజించినా ఎక్కువగా వ్యాపిస్తాయి. అంటే ఏదో ఒక రకంగా మనిషి వీటి సమీపంలోకి వెళ్లడం వల్లనే వైరస్ వ్యాపిస్తోంది తప్ప వాటంతట అవి నేరుగా మనిషికి వ్యాపింపజేసింది లేదు. 2002లో గబ్బిలం నుంచి ఒక సివిడ్ పిల్లికి సార్స్ వైరస్ వ్యాపించింది. దాని నుంచి మనిషికి వచ్చింది. చైనా మార్కెట్లో నెమళ్లు, కుక్కలు, ఉడుములు, జింకలు, గబ్బిలాలు వంటి 120 రకాల వన్య ప్రాణులు కనిపిస్తాయి. వీటిని రకరకాల బోనుల్లో పెట్టి వినియోగదారులు ఎంచుకున్న వాటిని చంపి విక్రయిస్తారు. ఆ దేశంలో వన్య ప్రాణుల బ్రీడింగ్ కు దాదాపు 20,000 ఫామ్లు ఉన్నాయి. వుహాన్ మార్కెట్ నే తీసుకుంటే ఇక్కడ దాదాపు 1,000 మాంసపు దుకాణాలు ఉన్నాయి. ఇదే మార్కెట్ నుంచి వైరస్ వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి. గతంలో చైనాలోనే గబ్బిలాల నుంచి సివిడ్ పిల్లికి సార్స్ వైరస్ సోకినట్లు, ఇప్పుడు కూడా గబ్బిలాల ద్వారానే వ్యాపించి ఉండొచ్చని అనుమానాలున్నాయి. వైరస్లను వ్యాపింపచేస్తున్నాయి కాబట్టి గబ్బిలాలను తుది ముట్టించాలనే ఆలోచన సరికాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే గబ్బిలాలు ప్రకృతి సమతౌల్యతను కాపాడటంలో ఒక కీలక భాగం. పంటలను ఆశించే పురుగులను ఇవి తగ్గిస్తాయి. గబ్బిలాల సంఖ్య ఎక్కువగా ఉంటే పురుగులు, కీటకాల సంఖ్య పెరగకుండా ఉంటుంది. దీంతోపాటు
ఫలదీకరణానికి, వివిధ పండ్లను తిని విత్తనాల వ్యాప్తికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం వైరస్ వ్యాపించడంతో ప్రజలు గబ్బిలాలను చూసి భయపడి వాటి ఆవాసాలను ధ్వంసం చేసే ముప్పు ఉందని పర్యావరణ ప్రేమికులు భయపడుతున్నారు. వీటిని చంపేస్తే ఏమవుతుందో ఓ ఉదాహరణ చూద్దాం. ప్రకృతి సమతుల్యతను మార్చేయా అని చైనా చేసిన ప్రయత్నం బెడిసికొట్టి కొన్ని కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 1958లో ఆ దేశ నేత మావో జెడాంగ్ ఫోర్పెస్ ఉద్యమాన్ని చేపట్టారు. మలేరియాకు కారణం అవుతున్న దోమలను, ప్లేగుకు కారణమవుతున్న ఎలుకలు, ఈగలను, ధాన్యం గింజలను తినేస్తున్నాయన్న కారణంతో పిచుకులను అంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటి 3 జీవులు ప్రజల నుంచి తప్పించుకున్న పిచుకలు మాత్రం భారీగా బలయ్యాయి. ఎంతగా అంటే బీజింగ్లోని పోలాండ్ దౌత్య కార్యాలయంలో పిచ్చుకలున్నాయని గ్రహించిన ప్రజలు అక్కడకు చేరారు. లోపలికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్యాలయాన్ని చుట్టుముట్టి 2 రోజులపాటు భారీగా డప్పులు కొట్టారు. ఆ అమాయక జీవులు 2 రోజులపాటు ఏకదాటిన ఎగిరి ప్రాణాలు కోల్పోయాయి. చైనా పాలకులు 1960లో వాటిని చంపడం ఆపేయాలని పిలుపునిచ్చారు. అప్పటికే వాటి సంఖ్య భారీగా తగ్గి ప్రకృతి సమతౌల్యతను కోల్పోయింది. ఫలితంగా మిడతల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీనికి ప్రకృతి వైపరీత్యాలు తోడు కావడంతో 1959-61 వరకు కనిష్టంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సోవియట్ నుంచి 2.5 లక్షల పిచ్చుకలను చైనాకు తెచ్చుకోవలసి వచ్చింది. అందువల్ల ప్రకృతి సమతౌల్యతను కాపాడుతున్న గబ్బిలాల అంతం సరికాదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.